చేస్తున్న ఉద్యోగాల్ని వదిలేశారు రామనామాన్ని జపిస్తూ ఊరూరా తిరుగుతూ ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందిస్తున్నారు అభినవ లవకుశులుగా పేరు తెచ్చుకున్నటువంటి కృష్ణాదిత్య కృష్ణ శశాంక్ ఈరోజు మనతో పాటు ఉన్నారు వారికి ఈ ఆధ్యాత్మిక చింతన ఎలా వచ్చింది ఈ విషయాలన్నీ కూడా శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలుసుకుందాం నమస్తే కృష్ణాదిత్య అండి నమస్తే ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ధన్యవాదాలు అండి మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అలాగే వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీరామ శ్రీరామనవమి శుభాకాంక్షలు ముందుగా ఒక మంచి కీర్తనతో మన ప్రోగ్రామ్ చేద్దాం తప్పకుండా అండి ఇది నేను రామనామం మీద రచించుకున్న సంకీర్తన చాలా అందంగా ఉంటుంది అసలు రామనామం తెలుగు వారికి ఎంత సొంతం అయిపోయిందో ఈ సంకీర్తన ద్వారా చెబుతాను

కలపుల కందెడు దివ్యామృతమది కలతలు కూ చెడు అమ్ముల పొదీది పలుకరింపగాం హృదయమది పలుకు పలుకులో పునీతమైనది రామనామం 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 లకందిడు దివ్య అమృతమేది కలకలు అమ్ముల పొది ఇది పలుకరిప్పగా అమ్మ హృదయమది పలుకు పలుకులో పునీతమైన జలీంచి పోవు జీవుక భయమేది చెలన చైతన్య

ఇంత చక్కగా ఇంత అందంగా పాడుతుంటే రామనామం ఎందుకు వెళ్ళదండి ప్రజల్లోకి ఖచ్చితంగా వెళ్తోంది అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఆదిత్య మీకు మాకు ఇదంతా భాగవత్పరణగా నేను భావిస్తాను పైగా నాకు మా అమ్మమ్మ పెద్దమ్మమ్మ అమ్మ వీళ్ళందరూ కలిగించిన ప్రేరణ ఈ త్రోగల మమ్మల్ని నడిపిస్తోంది చిన్ననాడు నాకు బాగా గుర్తిప్పటికి కూడా మా పెద్దమ్మమ్మ రోజు పొద్దున లేస్తూనే పూజా మందిరం దగ్గర కూర్చుని అప్పుడు నాకు ఒక ఏడెనిమిది సంవత్సరాలు ఉంటాయేమో అంతకంటే మించి ఉండవు అప్పుడు ఆవిడ దండాము దండాము శ్రీరామచంద్ర అని శ్రీరామ దండాలు పాడుకునేవారు పాలసంద్రముపై పవ్వలించు రామ శేషువునిపై నిద్ర సేవించు రామ వటపత్ర సాయి వై పవ్వించు రామ శ్రీ సీతతో నుండు స్థిరముగా రామ దండాము దండాము అని సీతాదేవి వేవిళ్ళు సీతాదేవి వారు ఆడుకుంటున్న వామన గుంటలు ఇలా ఎన్నో జానపద పదాలు వాళ్ళు పాడుకుంటూ ఉండేవారు నాకు అవి వింటుంటే ఏదో ఆశ్చర్యంగా ఉండేది ఏమిటి ఇంత బాగా పాడుతున్నారు ఏమిటి దీంట్లోని తత్ప తాత్పర్యం అని అనిపిస్తూ ఉండేది మరి కాస్త వయసు వచ్చిన తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సెలవులకి వెళ్ళినప్పుడు అమ్మమ్మ రోజు మేము ఆడుకుంటున్నప్పుడు మమ్మల్ని దగ్గర కూర్చోపెట్టుకొని పూజ చేసుకుంటూ ఉండేవారు ఆవిడ ఏకస్లోకి రామాయణం చెబుతూ ఉండేవారు ఆదౌ రామ తపో వనాది గమనం మృగం కాంచనం వైదేహి హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురి దాహనం పశ్చాద్రావణ కుంభకర్ణ హననం ఏతద్ది రామాయణం అంటూ ఉండేవారు అమ్మమ్మ ఏమిటి కథ అంటే రామాయణం నీకు వయసు వచ్చిన తర్వాత అర్థమవుతుంది అంటూ ఉండేవారు అమ్మమ్మ అలా నాలో తెలియకుండానే ఆ భక్తి బీజాలను రాముడి తాలూకు భక్తిని పెద్దవాళ్ళు నాటారు అన్నమాట చుట్టూ ఉన్న వాతావరణంతో మీకు తెలియకుండానే మీలోకి వచ్చేసింది మీ తర్వాత తమ్ముడికి తమ్ముడి అంతేగా ఓకే మీరు ఏం చదువుకున్నారు శశాంక్ మీరు చెప్పండి నేను అండి చేశాను కాలేజ్ లో ఇప్పుడు ప్రస్తుతం ఓకే నేను ఎంటెక్ చేశాను ఎంటెక్ చేసి నేను ఒక మూడు సంవత్సరాలు హెచ్సిఎల్ లో చేశాను ఆ తర్వాత పూర్తిగా రామసేవకు అంకితం అయ్యాను మీరే స్వయాన రచనలు చేస్తారని కూడా నేను విన్నాను అవును నేనే ఎలా కలిగింది ఈ ప్రేరణ నేను చిన్ననాటి నుంచి సంగీతం నేర్చుకోవడం వల్ల త్యాగరాజు వారి సాహిత్యంతో చాలా పరిచయం ఏర్పడింది త్యాగరాజు వారు ప్రత్యేకంగా రాముల వారిపైనే రచించేవారు కాబట్టి అవి చదువుతూ చదువుతూ ఉంటే అసలు పాడుకోవడం కాదు ముందు చదువుతూ చదువుతూ ఉంటే నాకు ఓ పొలకింత అసలు ముందర రాయడం కాదు అటువంటి భక్తి నాకు ఎప్పుడైనా అబ్బుతుందా జీవితంలో అనుకుని అలా పరితపిస్తూ ఉండేవాడిని అనమాట ఆ భక్తిలో ఒక కోట వంతు ఇప్పుడు అబ్బిందేమో అనుకుంటున్నాను ఆ భక్తితో పాటుగా ఏదో రాసే ప్రతిభ కూడా కాస్త ఇచ్చాడు దేవుడు ఏదో నాకు తెలిసిన నాలుగు పదాలను ఒక చోటు చేర్చుకొని రాసుకొని అది పాటగా ఇద్దరం కలిసి పాడుకుంటూ ఉంటాం అద్భుతమైన గొంతునిచ్చాడు భగవంతుడు తర్వాత మీ సాధన మీకు ఎలా కలిగిందండి ఆలోచన అంటే ఇటువైపు ప్రేరణ కలగటం సమాజం అంతా యువతంతా ఒకవైపు వెళ్తూ ఉంది మీరు ఎంచుకున్న మార్గం కానీ మీరు పయనిస్తున్న దారి కానీ చాలా విభిన్నంగా ఉంది కదా మీకు ఎవరు ప్రేరణ భగవత్ ప్రేరణ అండి ఇంకా మా అన్నయ్య ప్రేరణ మా అమ్మగారు వీళ్ళే వీళ్ళని చూసే కూడా అన్నయ్యతో పాటు ప్రోగ్రామ్స్ వెళ్తూ వెళ్తూ ఉంటారు ఉంటాం కలిసి అంటే ఎలాంటి ప్రోగ్రామ్స్ కి ఎక్కువగా ఎలాంటి ప్రోగ్రామ్స్ కి వెళ్తూ ఉంటారు ఎలాంటివి చేస్తూ ఉంటారు కచేరీల కచేరీలు అంటే ఎక్కువగా రా రామ రామగానమృతం చేస్తూ ఉంటామండి ఐదు రోజులు పాటు చేస్తాము అలాగే వివిధ గ్రామాలు ఊర్లు వాడలు అక్కడ కూడా ఐదు రోజుల పాటు రామనామం ప్రత్యేకంగా మారుమూల గ్రామాలను ఎంచుకొని అక్కడికి వెళ్ళి అక్కడ వారితో రామనామం చెప్పించడం రామ భజన చేయించడం వాళ్ళలో మళ్ళీ మన సనాతన ధర్మం పట్ల ప్రేమను పెంపొందించడం అని చేస్తున్నాను ప్రత్యేకించి రామనామాన్నే జపించాలి ఆ రాముడి యొక్క చరిత్ర మొత్తం తెలియచేయాలి అని కేవలం రాముడి మీదే మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది రాముడి మీద అంటే అది రాముడి కృపే అని నేను చెప్పాలి ఎందుకంటే ఆయన ఎంచుకుంటారు అనుకుంటాం కొంత కొంతమందిని పైగా నేను చిన్నప్పటి నుంచి విన్న మహానుభావుల కథల్లో కూడా రాముడు ఉన్నాడు రాముడు ఎలా వాళ్ళని అనుగ్రహించాడు ఎప్పుడో కృతయుగ నాటి కథలేం కావవి నేటి కథలే మా నాన్నగారు చెబుతుండేవారు చాలా చిన్న కథ గాని ఒక్క నిమిషంలో చెప్పడానికి ప్రయత్నిస్తారు నాలో వారు ఎంత భక్తిని రేకెత్తించింది అంటే మా నాన్నగారికి ఒక చిన్ననాటి మిత్రుడు ఉండేవారు అని చెప్పారు ఇది కూడా నా చిన్ననాడే చెప్పారు రా నాన్నగారు ఒకప్పుడు ఆ అబ్బాయి ఎగ్జామ్ కోసం ఏం చదువుకోకుండా నేరుగా ఎగ్జామ్కి వెళ్ళిపోయారు అయితే ఆయన ఏదో ఒకటి రాయాలిగా ఇప్పుడు ఎగ్జామ్ పాస్ అవ్వాలండి ఆయన సరాసరి షీట్ దగ్గర కూర్చుని ఏమి రాయాలో తెలియక శ్రీరామనామంతో ఆ షీట్లు ఎడిషనల్ అని నింపేశారంట నింపే కానీ ఆ తెలుగు మాస్టర్కి పాపం శ్రీరామ భక్తి ఉంది కాబట్టి అయ్యో పాపం ఇంత శ్రీరామనామని రాశారు కాబట్టి కనీసం ఈ పరీక్ష పాస్ చేయిద్దామని ముప్పై మార్కులు వేశారని నాన్నగారు చెప్పారు మేమంతా నవ్వుకున్నాం అప్పుడుతో అది అయిపోయింది నాకు కాస్త ఎరుక కలిగిన తర్వాత మళ్ళీ ఆ భావన గుర్తొచ్చింది నాకు భావన గుర్తొచ్చి నాన్నగారు చెప్పిన కథను మళ్ళీ ఆలోచించుకుంటుంటే ఆ అబ్బాయి మామూలు పరీక్షనే రామనామం చేత పాస్ అవ్వగలిగాడు అటువంటిది భవసాగర తరణాన్ని కూడా మనం రామనామం చేత చేయచ్చు తప్పకుండా చాలా తేలిగ్గా ఈ భవసాగరాన్ని దాటేయవచ్చు అనే ఎరుక నాకు కలిగింది అనమాట అలా మా నాన్నగారు చెప్పిన ఆ కథ నాకు రామభక్తి పట్ల ఇంకా గురిని ఏర్పరిచింది సంగీతం ఎక్కడ నేర్చుకున్నారు సంగీతం వివిధమైన గురువుల దగ్గర నేర్చుకున్నాం అందులో ప్రథమ గురువు అంటే గురువు అమ్మాయి అమ్మ ఎనిమిది ఉండగా ఆవిడ కూర్చోపెట్టి బాలగేయాలన్నీ నేర్పించేది సరళీశ్వరాలన్నీ అందుకని తొలి గురువు అమ్మే తర్వాత ఇంకా మమ్మల్ని సానబెట్టింది పెట్టింది కొండవీటి జ్యోతిర్మయ్య గారు అని వారి దగ్గరికి వెళ్ళి అన్నమాచార్య సంగీతంలో చాలా మటుకు నేర్చుకున్నాం వారు కూడా మాకు చాలా మటుకు సంగీత భిక్ష పెట్టారు ఆ తర్వాత మరింత వయసు పెరిగిన తర్వాత వైజర్స్ గారు అని హైదరాబాద్ లోనే ఉంటారు వారు కూడా వారి దగ్గరికి వెళ్ళి మరింతగా సంగీతం నేర్చుకోవడం జరిగింది ఇద్దరు కూడా తమ్ముడు మీరు ఇద్దరు కూడా రాముడి మీద రాముడి వారి మీద పాడిన మొట్టమొదటి పాట మీరు రచించి మీరు స్వయాన పాడింది ఏదన్నా ఉంటే ఒక్క పాట తప్పకుండా ఇప్పుడు మీకు వినిపించబోతుంది చాలా ప్రత్యేకమైనది అది సప్తతాళ రామాయణం అని ఇద్దరు మొట్టమొదటి రాసుకున్నాం అనమాట అంటే అలంకారాలు ఉంటాయి రామ మనకు అభ్యాస సంగీతంలో వాటిని అలా అలా పాడుకుంటూ ఉంటే తమ్ముడు నేను స్వరం పాడుకుంటున్నాము ఇదేదో సాహిత్యంతో పాడితే బాగుంటుంది కదా సాహిత్యం వేరేది ఎందుకు రామకథనే సాహిత్యంగా పెట్టుకుందామని నేను దాదాపు మొట్టమొదట్లో చేసిన రచన ఇది కాబట్టి ఆ రచన ఇప్పుడు మేము మేము తప్పకుండా దాదాపు మూడు నిమిషాల్లో మొత్తం రామాయణం అంతా వచ్చేసి ఓకే సప్తతాడ రామాయణం లఘు రామాయణం అట్లానే శుభదము మధురము ఫలదము సుధయ గురచనము శృతి శృతి స్ఫురితము హరి గుణమణిమయని గళము కవితల మధుర సుధగ హరి కథయును అది వెలసిను నరులకు తమ విధి నిదెలు పధర ధర్మము తిరిగి నిలుప ఉదయించెను ప్రథమ రచన దశరథునికి ధుని కలిగిరి నలుగురు వరతనయులు వసుధన కల చదువులు గురువుల దడసేను మురిపెము కడు హోళికేను ఒక ముని వరమణి దశరథ పురి పదమిడే తన సవన ముగడు భగ దసరథ నుమరుల ఋషి వెనుకను చనమణి సవనము ముజరు గ శరములబడి అసురులు మడసెను మిథిలన శివధను విరిచిన హరిసిరికి మనువది జరిగెను తన భరతు నిను పునిగ కనుటకు దసర హరి అవని జలను అడవులకూను చనమని పలికెను అడవి నవని జనదే అసరుడు నిజ పురికీ ని గొని తను తరలెను కపివరులను హరితను కలసెను

హరికిని అతని పదములు మదిన తలుపగ శుభము కలుగును సుదతి జనకజ తెలుపగ కలిమి కలుగును నిజము తెలుపగ శ్రీరామ జయం శ్రీరామ జయం శ్రీరామ జయం ఎంత అద్భుతంగా ఉందండి మూడు నిమిషాల్లో పూర్తి రామాయణం కళ్ళకు కట్టినట్లు తెలుస్తోంది తర్వాత మనకి భద్రాచలంలో అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం తర్వాత సీఎం గారి తరపు నుంచి పట్టు వస్త్రాలు సమర్పించడం ముత్యాల తలంబ్రాలు శ్రీరామనవమికి భద్రాచలం చూడటానికి రెండు కళ్ళు చాలా అంటుంటారు మీరు ఎప్పుడైనా స్వయాన వెళ్ళటం కానీ అక్కడ ఏదన్నా ప్రోగ్రామ్ చేయటం కానీ ఆ అనుభూతి ఏదన్నా ఉందా మాకు ఇప్పటి అటువంటి సౌభాగ్యం ఇంకా అవ్వలేదు కాబట్టి మేము రాముణ్ణి ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాం ఏమిటంటే రామ మమ్మల్ని అతి త్వరలో భద్రాచలానికి తీసుకువెళ్ళు రామ మాకు నీ సన్నిధిలో పాడాలింది అని మేము ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం అయినా కూడా మా మనస్సు ఎప్పుడు భద్రాచలంలోనే ఉంటుంది మేము భౌతికంగా ఇక్కడ ఉన్నా కూడా సుందర శ్రీ భద్రగిరీశుని తలపవి 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 మనస అని భద్రగిరీషుడి పైన కూడా నేను ఎన్నో రాసుకోవడం జరిగిందనమాట ఇక భౌతిక దూరాన్ని తగ్గించి స్వామివారి తన ప్రత్యక్ష సాన్నిధ్యాన్ని మాకు కల్పించాలి తప్పకుండా త్వరలో మీకు అవకాశాన్ని రావాలని కోరుకుంటున్నాను నేను కూడా తర్వాత ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ప్రత్యేకించి మీరు పర్సనల్గా ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఇలాంటి పాటలే కావాలి ఈ భక్తి గీతాలే పాడండి అయితే రాముడి వారి మీద పాడండి లేకుంటే ఇంకొక దేవుడి మీద పాడండి అలాంటి అంటే అలాంటి క్వశ్చన్స్ ఏమైనా రేస్ అవుతూ తీసుకుంటారు కచేరీలో వారు కచేరీ కడిగే అడిగే ముందే మాకు ఒక క్లారిటీని వాళ్ళు ఇస్తారమ్మా ఇలాంటివి పాడాలి అలాంటివి పాడాలి వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టు అభిరుచికి తగ్గట్టు మేము పాడడం జరుగుతుంది అనమాట వాళ్ళు మా గురించి ముందరే తెలుసుకుంటే మీరు ఎలాగో రామాయణం పాడతారు కదా అభినవలు అవకుశుల్లారా వచ్చి రామాయణాన్ని మాకు వినిపించండి అని నూటికి తొంభై శాతం మంది రామాయణమే పాడించుకుంటారు మా చేత మాకు కూడా చాలా ఇష్టం అది పాడడం అంటే మీకు అభిన్నబలవకులు అన్న ఒక బిరుదు కూడా ఆ పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు కదా అది ఎలా వచ్చిందండి ఆ సందర్భం ఎలా కడిగింది అది మా గురువుగారైన సామవేదం షణ్ముఖ శర్మ గారు వారికి మేము ఎంతో రుణపడిపోయి ఉన్నాం అసలు వారి పాదాల దగ్గరే మా జీవితం మొదలైంది వారి దగ్గర మొట్టమొదటిగా మేము కచేరీకి వెళ్ళాం అనమాట మా జీవితంలో హైదరాబాద్ దాటి వెళ్ళిన మొట్టమొదటి కచేరీ అది రెండు వేల పదిహేడు సంవత్సరంలో అయితే ఆ సంవత్సరంలో వాడి వారి వద్దకు వెళ్ళి అక్కడ వారి పాదాల వద్ద కూర్చుని గంట గంట గంటన్నర పాటు పాడాం పాడితే చివరిలో వారు వచ్చి మమ్మల్ని ఇద్దరిని చాలా అభినందిస్తూ నిజంగానే మీరు లవకుశులు అభినవ లవకుశులు అన్నారు అనమాట అప్పటి నుండి అప్పటి నుండి అక్కడ చుట్టూ చూస్తున్న వాళ్ళందరూ ఇక అదే పేరుని కొనసాగించారు అక్కడి నుంచి తామర తంపరగా మాకు కచేరీలు రావడం మొదలయ్యాయి ఎన్ని కచేరీలు ఆ కేంద్రంగా చేసుకొని రాజమండ్రిని ఎన్ని కచేరీలు చేశామో చెప్పడానికి వీల్లేదు ఎంతమంది పరిచయాలు కలిగే చెప్పలేము చెప్పలేము ఎంతమంది పెద్దవాళ్ళు ఆశీర్వదించారు ఆ తర్వాత మేము చెప్పలేము చాలా అద్భుతాలు జరిగాయి ఆ తర్వాత రామనామం గురు కటాక్షం ఈ రెండు మమ్మల్ని నిరంతరంగా కాపాడుతున్నాయి అనమాట శశాంక్ మీరు చెప్పండి మీ వయసులో ఉన్నవారంతా లేకుంటే ఇంకా చిన్న పిల్లలు కావచ్చు రామాయణం అసలు రాముడు వాళ్ళు రాములు వారు వారి గురించి తెలియని వారు చాలా మంది ఉన్నారు ముఖ్యంగా ఈ తరం యువత కానీ మీరు ఒక ఆధ్యాత్మిక భావన వైపు మీరు నడుస్తూ పది మందిని నడిపించాలని కోరుకుంటున్నారు ఎలా అనిపిస్తుంది మీకు మాకు మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అండి రామనామాన్ని పట్టుకుని నడుస్తున్నాం మా అదే విధంగా ఈ ఈనాడు ఉన్న యువత కూడా మమ్మల్ని చూసి అలాగే నడుచుకోవాలి రాముడి పాదాలు పట్టుకుంటే ఆయనే రక్షిస్తారు అని నమ్మి వాళ్ళు కూడా ఆ బాటలో నడవాలని అనుకుంటారు అసలు పెద్ద అలవాటు చేయాలి ముందు చెప్పండి పెద్దలు అలవాటు చేస్తే రామనామం చెప్పటం పిల్లలకి అసలు వాళ్ళ భవిష్యత్తు గురించి అసలు వాళ్ళు పడనే పడక్కర్లేదు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నేర్పించాలి కూర్చుని ఒక ఐదు నిమిషాల పాటు రామనామం చెప్పించండి చాలు ఏదో వంద నిమిషాలు వెయ్యి నిమిషాలు అక్కర్లేదు ఐదు నిమిషాలతో మొదలెడితే వాళ్ళు అదే రుచి మరిగితే వాళ్ళు చక్కగా వెయ్యి నిమిషాల పాటు చేస్తారు కానీ అంతకన్నా గొప్ప వ్యక్తి మరొకరు లేరంటే ఆశ్చర్యం లేదు కదండి ఆయన జననం దగ్గర నుంచి ఆయన ప్రతి ప్రతి అడుగు ప్రతి చర్య కూడా మనం అందరం చర్చించుకో తగ్గ విషయాలు నేర్చుకోవాల్సిన విషయాలు కదా రామునికి సంబంధించి మీకు ఎక్కువగా అంటే ఏ ఘట్టం బాగా నచ్చుతుందండి మాకు రామాయణంలో ప్రతి ఘట్టము నచ్చుతుంది పైగా ఏమో హనుమద్ రామ పరిష్మని సుందరకాండ ఘట్టం వస్తుంది అంటే సీతమ్మ వారి గురించి పరితప్పించి రాముల వారికి సీతమ్మ వారి యొక్క సందేశాన్ని హనుమంతుల వారిస్తారు ఇప్పుడు సీతమ్మ వారి పట్ల ఎనలేని అనురాగాన్ని ప్రకటిస్తూ నా భార్య యొక్క సందేశాన్ని నీవు తెచ్చిపెట్టా కాబట్టి నీకు నేనేమి ఇచ్చుకోగలను ఏమి ఇవ్వలేనని తనని తాను ఇచ్చుకుంటూ ఒక ఆలింగనం చేసుకుంటారు హనుమంతుణ్ణి అది చాలు రాముడి వ్యక్తిత్వం ఏమిటో చెప్పడానికి అసలు రాముడు తలుచుకుంటే ఏదైనా ఇవ్వగలడు కానీ నేను ఏమి ఇవ్వలేకపోతున్నాను అంటే అది అలాంటి భక్తికి బద్ధుడవుతాడు దేవుడు అని ఆ ఘట్టంలో నాకు తెలిసింది పైగా విభీషణుడు శరణాగతికి వస్తారు రాములబ దగ్గరికి చుట్టూ ఉన్న వాళ్ళందరూ అంటారు ఈ రాక్షస సంతతికి నువ్వు శరణం ఇవ్వటానికి వీల్లేదు అంటారు కానీ రాముడు సకృదేవ ప్రపన్న అతవా స్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో ద్రతం మమ అన్న అంటే నా దగ్గరికి ఎవ్వరు వచ్చినా నేను తప్పకుండా ఇస్తాను వాడు రాక్షసుడైనా సరే నా పరమభక్తుడైనా సరే అందర్నీ నేను సమంగానే భావిస్తాను అని చెప్తారనమాట అప్పుడు రాముల వారు ఈ రెండు ఘట్టాలు నా మనస్సునలా పులకింపజేసి రాముణ్ణి ఇంకా ఇంకా ప్రేమించేలా చేస్తాయన్నమాట ప్రతిసారి తలుచుకున్నప్పుడల్లా పులకిందగలుగుతుంటుంది మీకు ఏమైనా ప్రత్యేకమైన ఘట్టం ఉందా అన్నయ్య అన్నయ్య చెప్పినట్టు నాది కూడా నాకు కూడా ఇష్టమైన ఘటన అండి అది వీడికి చిన్నప్పుడు ఆ అశోకవన భంజనం ఆ హనుమంతుడు చేసిన ఆ దహనం అన్ని చెప్తుంటే వీడు అప్పగించి చూసి ఎంత బాగున్నాయి ఇంకా ఇంకా చెప్పమంటూ ఉండేవాడు అనమాట ఇంకా హనుమంతుడు వారు లంకకి పయన అయ్యేటప్పుడు ఆ చుట్టూ ప్రకృతి ఎలా స్పందించిందో అని చెప్పి వివరంగా మా అన్నయ్య చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇప్పటికి కూడా మీరు నమ్మరు ఒక వెయ్యి సార్లు పాడుంటాను సుందరకాండ ఘట్టాన్ని ఇప్పటికి పాడుతుంటే మాకు రోమాంచితం అవుతుంది హనుమంతుల వారు అలా గాల్లోకి ఎగిరి విజృంభించి అలా వెళ్తుంటే లంక ఆ రూపాన్ని మనస్సులో భావిస్తూ పాడుతుంటే అసలు నిజంగా హనుమత్కరుణ అని అమృతంలో తడిసిపోతున్నట్టుగా ఉంటుంది అంటే రామాయణం అణువణువులో అమృతం చిప్పిలుతుంది ఒక్కసారి ఒక్కసారి అనుభూతిని మాకు కూడా అందించారు తప్పకుండా వారు వెళ్తుంటే రాముడి మీద అందరూ పాడతారు అన్నమాట పాడండి రామనామము అని అదే పాటను ఇప్పుడు మీకు వినిపిస్తా తప్పకుండా మనం అందరం కూడా ఒకసారి రామనామం పాడుకో తప్పకుండా పాడండి రామనామము వేడుకొనుచు భక్తితో రాముని కారుణ్యము పాడండి రామనామము పాడండి రామనామము వేడుకొనుచు భక్తితో రాముని కారుణ్యము పాడండి రామనామము లక్ష్మన్నా హనుమన్నా పులకించి లక్ష్మన్నా హనుమన్నా పులకించి పోతన్నా గోపన్న రమించి రాసనన్న సుందర శ్రీరామనామము మది పాడండి రామనామము రామనామ సౌరభాలు పూలలోనలేవులే రామనామ సౌరభాలు రామనామ తీయదనము తేనకైన అందనిదే పాడండి రామనామము వేడు కొలుసు భక్తితో రాముని కారుణ్యము పాడండి రామనామము రామపాదమందా సాధ్యము అన్నది లేదులే రామపాదమందా సాధ్యం అన్నది లేదులే రామపాదం ఆశ్రయించ పారిపోవ శత్రువులే పాడండి రామనామము వేడుకొనుచు భక్తితో రాముని కారుణ్యము పాడండి రామనామము ఆయన వెళ్తున్నప్పుడు కూడా హనుమంతుల వారు ప్రకటించిన భక్తి అంతా ఇంతా కాదు యథా రాఘవ నిర్ముక్తం శరస్వసన విక్రమ అంటారనమాట నేను రాముడు విడుస్తున్న బాణం వలె వెళ్తున్నాను లంకకి రాముడి బాణం తిరిగి వచ్చిందంటే అది విజయంతోనే వస్తుంది నేను కూడా విజయుడనే వస్తాను అనే భావనతో ఆయన వెళ్ళటం జరుగుతుందనమాట గమిష్యామి లంకాం రావణ పాలితాం అని చెప్పడం జరుగుతుంది ఆ విధంగా ఆయన విజయుడై వెళ్తున్న ఘట్టం ఇది కానీ ప్రతి ఘట్టం అద్భుతం అనిర్వచనీయం అంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశాలు కదండి రామాయణంలో పూర్తిగా ఇది ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తుందంటారు అంటే తెలుసుకునే ప్రయత్నం ఎంతవరకు జరుగుతుందంటారు ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తే మన చరిత్ర అనేది మన గ్రంథాలనేవి ప్రజల్లోకి ఇంకా ఇంకాస్త చేరువటానికి అవకాశం ఉంటుంది అనిపిస్తుంది ఇప్పుడు దాదాపుగా మా తరం నుండి మళ్ళీ ఒక ఆలోచన మొదలైంది మనస్సుల్లో అంటే మళ్ళీ తిరిగి ఆధ్యాత్మికం వైపుకు వెళ్ళాలి మన సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలి అని తెలుగు నాటి ప్రత్యేకంగా ఒక ఉద్యమం మొదలెస్తోంది ఉద్యమం నడుస్తోంది పైగా ఏమో అందరికి ఆసక్తి కూడా కలుగుతోంది చెప్పే రీతిలో చెబితే తప్పకుండా అందరూ అందుకుంటారు చెప్పే వాళ్ళలో మాత్రం నిష్కల్మసత్వం అనేది ఉండాలి చెబుతున్న వారిలో రామభక్తి ప్రస్ఫుటంగా గోచరించాలి ఏదో చెబుతున్నాం కదా ఇంటికి వెళ్ళి నా ఇష్టం నేను ఎలాగైనా ఉంటాను ఇక్కడ ఉన్నప్పుడల్లా రామనామాన్ని రామనామా అని చెబుతానంటే సరిపోదు మా అమ్మగారు అదే చెప్పారండి మేము అమ్మ తీర్చిదిద్దిన బొమ్మలం అనమాట నేను అదే చెబుతూ ఉంటా ఎందుకంటే మా అమ్మగారికి నేను మొట్టమొదటి చెప్పా అమ్మ రామాయణం గురించిన ప్రవచనం అడుగుతున్నారు చెప్పమంటావా అని అయితే ప్రవచనం చెప్పే ముందు ఒక్కటి చెప్తాను విను అన్నారు ఏమిటి అంటే నువ్వు ముందు రాముడిలా బతికితే అప్పుడు రాముడి కథ చెప్పడానికి అర్హుడో అవుతావు అందుకే నిన్ను నువ్వు ముందు సరిదిద్దుకో నిన్ను నువ్వు రాముడులో ఒక వెయ్యో వెయ్యోవంతైనా తీర్చిదిద్దుకోగలిగితే అప్పుడు నువ్వు రామాయణ ప్రవచనం చెప్పడానికి అర్హుడవుతావంటే అప్పటి నుంచి సాధన మొదలెట్టాను ఇప్పుడు ఎక్కడో ఒక రెండు మెట్లు మూడు ఎక్కాను అంతే రాముడిని అందుకోవాలంటే ఎంతో సాధన చేయాలి శ్రీరామనవమికి ప్రత్యేకించి అంటే ఎలాంటి పూజా విధానం మీరు అవలంబిస్తారో ఆ రోజు ఏం చేస్తారు ఆ రోజు అంతకు తొమ్మిది రోజుల ముందరే అంటే ఉగాది మొదలు పెట్టుకోవాలి సుందరకాండ పారాయణం నాకు చాలా ప్రీతి పాత్ర ఎందుకంటే మా హను ఉంటాడుగా రామచంద్రమూర్తి సీతమ్మ ముగ్గురు అందరూ ఉంటారు నాకు నిజంగా చాలా పులకించిపోతూ ఉంటాను పొద్దున్నే తెల్లవారుజామునే లేచి హాయిగా మందిరంలో ఏ బాద్రబందీ లేకుండా కూర్చొని పుస్తకం పెట్టుకొని అలా సుందరకాండ పారాయణం చేసేసుకొని అప్పుడు నైవేద్యం పెట్టేసుకొని స్వామివారికి ఒక రోజు కూడా సీతాకళ్యాణ సర్గ పారాయణం చేసుకొని చివరి రోజు ఆ సీతా కళ్యాణం నవంబి రోజు సీతా కళ్యాణ సర్గ విశేషంగా పారాయణం చేసుకొని రాముల వారికి సీతమ్మ వారికి హనుమంతుడికి అష్టోత్తర శతనామాలతో బంగారు పూలతో పూజించుకొని స్వామివారికి నమస్కరించుకొని పట్టాభిషేకం సర్గ చదువుకుంటానమాట ఇలా ప్రతి సంవత్సరం ఇదే కార్యక్రమం జరుగుతూ ఉంటారు చిన్నప్పటి మెమరీస్ అంటే చిన్నప్పటి గుర్తులు ఏదన్నా ఉన్నాయా పండుగ రోజు మీరు చేసిన ఇది కానీ లేకపోతే ఇంట్లో అమ్మ పూజ చేస్తున్నప్పుడు మీరు కూర్చొని చూసిన విధానం కానీ అలాంటి గుర్తులు ఏమన్నా తీపి గుర్తులు ఏమన్నా ఉన్నాయి తీపి గుర్తులకి తక్కువేమిటి నిజంగా మాకు ఇంట్లో ఏ ప్రదేశమైనా ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ పూజా మందిరం దగ్గర మేము ఎప్పుడు కూర్చుని అలా రమించిపోతూ ఉంటాం నిజంగా చిన్ననాడైతే గణపతి నవరాత్రులు వచ్చాయంటే చాలు ఆ గ గణపతి నవరాత్రి ఉద్వాసన చెప్పేంత వరకు మేము అక్కడే కూర్చుని పత్రితో పూజ చేస్తూ మమ్మల్ని మేము గొప్ప పండితులుగా భావించుకుంటూ పత్రితో పూజ చేస్తూ స్వామివారికి అలా అనేక సంకీర్తనలు ఏ సంకీర్తన రాకపోతే నాన్నగారు ఏదో చెప్పేవారు తొండము నేకదంతము అని శుక్లాంబరదనం మనకి ఎలాగుంది ఉంది అలా చెప్పేసుకుంటూ పత్రితో పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళని నేను తమ్ముడు ఆయన అంటే చాలా ఇష్టం మాకు ఆయన తొండన్ రాయుడు ఈయన తోకరాయుడు ఇద్దరిది చాలా సామీప్యం మళ్ళీ ఆయన అంటే ఇష్టం ఈయన అంటే ఇష్టం ఇద్దరు అంటే ఇష్టం ఇద్దరి స్వరూపమైన రావడంటే ఇంకా ఇంకా ఇష్టం అనమాట అమ్మ సీతమ్మ తల్లి ఆవిడ గురించి ఏం చెప్పుకున్నా తక్కువే కదా ప్రతి స్త్రీ నేర్చుకోవాల్సింది ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు కూడా ఆవిడ దగ్గర నుంచి చాలా గుణాలు నేర్చుకోవాలమ్మా పురుషుడు కూడా పురుషుడు కూడా ఎందుకంటే ఆవిడ కనబరిచిన ఆత్మస్థైర్యం నేడు చాలా మందిలో కొరవడుతోంది ఇంత చిన్న కష్టం వస్తేనే అమ్మో ఏం తట్టుకోలేకపోతున్నావు అనుకుంటున్నారు అలాంటిది ఒక్కసారి ఆలోచిద్దాం సీతమ్మ పది నెలల పాటు లంకలో పడరాని పాటలు పడిందమ్మా అయినా కూడా రాముడి కోసం అలా ఎదురు చూస్తూ రాముడు వస్తాడు 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 అని తపస్సు కొనసాగించింది అందుకని తపస్సు చేత జ్వలించే ఒక మణిలా కనిపించింది హనుమంతుడికి ఆయన వెళ్ళగానే అక్కడ అక్కడ ఒక రమ్యమైన శ్లోకం ఉంటుంది అక్కడ చెప్పుకున్నప్పుడల్లా మనసు పులిగించిపోతుంది తప్పకుండా నైషా పశ్చతి రాక్షస్యో నేమాన్ పష్ పుష్ప ఫలద్రుమాన్ ఏకస్థ హృదయానూనం రామమేవాను పశ్యతి అంటారనమాట ఆ రామమేవాను పశ్యతి అనే చోట నాకు కన్నీళ్ళు వచ్చేస్తాయి అంటే రాముణ్ణే చూస్తూ రాముడి గురించే ఆలోచిస్తూ ఏకస్థమైన హృదయంతో అంటే అటు ఇటు చదవట్లేదు మధ్యలో రావణాసురుడు వచ్చాడు నువ్వు రాకపోతే చంపేస్తానన్నాడు దానికి కూడా చెల్లించలేదమ్మా నేను రాముడి దానను రాముడికే చెందిన దానను రాముణ్ణి మనస్సులో పెట్టుకున్నాను అంటారు ఆవిడ అటేమో ఆ పుష్పాలను చూడట్లే ఇటేమో ఉన్న రాక్షసులను చూడట్లే అటు సుఖాలకు ఇటు దుఃఖాలకు చెల్లించకుండా మనస్సులో రామచంద్రమూర్తి నిలుపుకొని రమిస్తున్నారనమాట అమ్మ అందుకనే హనుమంతుల వారు మొట్టమొదట లంకకు వెళ్లి అశోకవనంలోకి ప్రవేశిస్తే ఆయన ఒక మాట అనుకుంటారు అక్కడికి వెళ్ళి చూడగానే అక్కడ లక్ష్మీ కళ కనిపిస్తుంది ఈ లంకలో ఎన్ని సంభారాలున్నా ఎన్ని రాయల్టీస్ ఉన్నా కూడా ఎక్కడా కనిపించిన లక్ష్మీ కళ ఎక్కడ కనిపిస్తుంది అంటే సాక్షాత్ లక్ష్మీ అమ్మవారు సీతామహాలక్ష్మి అక్కడే కొలువయ్యారు కదా అమ్మ మీద ఏదన్నా ఒక మంచి ఇది ప్రత్యేకంగా బాలసీత మీద రాసుకున్నది జనకుల వారు పాడుతున్నట్టుగా ఉంటుంది అంటే అమ్మాయి కాడింది చాలు లోనికి వచ్చి తినమ్మా అని బుజ్జగిస్తే అమ్మవారి మీద పాడుకుంటారు సీతమ్మ తల్లి సీతమ్మ తల్లి మీద చాలా అందమైన పాట ఇప్పుడు మీకోసం తప్పకుండా చిట్టి తల్లి మురిపాలవల్లి చల్లంగ నవ్వేటి సిరిమల్లి గజ్జలు కల్లనరావు మా గుండేలు చల్లనరావు మా చిట్టి తల్లి మురిపాలవల్లి చల్లంగ నవ్వేటి సిరిమల్లి ృదుటిపై నీ చెవుల కమ్మలే సరితూగా బాలార్క బింబము కట్టెదుట నిలిచి ఆడిన చాలు వడిరావు సీతారా సీతారా జనకుని సీతారా గజ్జలు గల్లనరావో మా గుండేలు చల్లనరావో మా చిట్టి తల్లి మురిపాలవల్లి చల్లంగ నవ్వేటి సిరిమల్లి బాబా ఎంత వీణుల విందుగా ఉందంటే మాటలు రావట్లేదండి కమ్మగా అనిపిస్తోంది వింటుంటే చాలా సంతోషంగా ఉంది గ్రామంలోకి వెళ్ళి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కదా ప్రజల నుంచి వచ్చే స్పందన చూస్తా ఉంటే ఎలా అనిపిస్తోందండి మీకు మా జన్మ సార్థకమైంది అనిపిస్తుంది ఎలాగైనా జీవించవచ్చు అక్కడికి వెళ్ళి రామనామం చెప్తుంటే వాళ్ళందరూ అలా కన్నీళ్లు పెట్టుకుని ఎంత చక్కగా చెప్పారు నాన్న నిజంగా లవకుశలే వచ్చి చెబుతున్నట్టుగా ఉంది మీరు చెబుతుంటే మాకు కూడా రాముడి పట్ల ఇది వరకు లేని ప్రేమ ఒకటి ఉద్భవిస్తోంది మనస్సులో అంటే ఏదో ఒకటి సాధించగలేం కదా జీవితంలో అనే సంతృప్తి లభిస్తుంది అందుకని రామ నీ పద్యావుల ఆలకించి చెవులని నిన్నాడు వాక్యంబులనని భాగవతంలో నలకూబర మణిగ్రీవులు స్వామి కృష్ణుడిని కోరుకున్నట్టు నేను నిరంతరం స్వామిని కోరుకుంటూనే ఉంటాను నాకు ఆ భాగ్యం చాలాయ్యా ఎవరెవరు ఏదో లక్ష్యాలు జేయాలు అని అడుగుతూ ఉంటారు నా లక్ష్యము జయము ఒక్కటే బ్రతికున్నంత కాలం ఊపిరిలో ఉన్నంత కాలం రామనామని చెప్పుకోవడం పది మంది చేత వీలైనంత రామనామని చెప్పించడం మీరు చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలివేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారనిపించింది ఆ ఆలోచన ఎందుకు వచ్చిందండి ఎలా వచ్చింది అంటే అది చేస్తూ ఇటు ఆధ్యాత్మిక చింతన వైపు ముందుకు వెళ్ళలేకపోతాం అంత టైం పెట్టలేకపోతాం అనే ఆలోచనతోనే ఎందుకు ఇటువైపుకి వచ్చారు రాముడు పూర్తిగా నా మనసుని ఆక్రమించుకున్నాడు అనమాట అంటే రాముడి తప్ప వేరే తలుపు రావట్లేదు నాకు ఏది చేద్దామన్నా రాముడే గుర్తొస్తున్నాడు అలానే అందరికీ అది సాధ్యపడుతుంది అని నేను అనను నా జీవితం నా ధోరణి కాబట్టి నేను అనుకున్న విధంగా నేను జీవితాన్ని వెళ్ళదీస్తున్నాను కానీ అది ఇది చేయగలిగిన మహానుభావులు ఎంతో మంది ఉంటారు నాకేమో రాముడితోనే జీవితం అనుకొని ఇంకా అన్ని లౌకికాలన్నీ పక్కన పెట్టేసి నా మటుకు నేను అలా కూర్చుని హాయిగా రామజపం చేసుకుందామని చేసుకున్నాను దానికోసం నేను ఏం చేయాలి వేటిని త్యాగం చేయాలి వేటిని ఇంకా అలవరుచుకోవాలి త్యాగం చేయాల్సిన వాటి కంటే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే విశ్వనాథ్ సత్యనారాయణ గారు నారాముడు అనే శతకం చెబుతూ రాముడు పరిపూర్ణంగా అర్థం కావాలి అంటే మనిషికి రెండు గుణాలు ఉన్నాయి ఉండాలి అని చెప్తారనమాట నేను దాన్ని చదివినప్పుడు చాలా భయమేసింది రెండు గుణాలు నాకు లేవే ఎలా అనుకున్నావు ఆ రెండు గుణాలు ఏమిటంటే ఒకటి ధీ నైసిత్వం అంటారు పదునైన బుద్ధి ఆ పదునైన బుద్ధి కోసం మళ్ళీ ఆయన పాదాలని ఆశ్రయించాలి ఎందుకంటే బుద్ధిలో ఉన్నది ఆయనే కదా మనస్సులో ఉన్నది ఆయనే తర్వాత రెండో గుణము సాధీయాంశులమై ఉండాలి అంటారు అంటే సాధువులమై ఉండాలి ఏ రకమైన వికారాలు పొందకుండా కామక్రోధాది వికారాలకు దూరంగా ఉంటాయి కానీ రాముడు అందడు వాటన్నిటికీ ఈ లౌకిక ప్రపంచంలో వాటితోనే నిండిపోయింది కాబట్టి లౌకికంతో పని పెట్టుకుంటే రాముడు కుదరుడు అని చెప్పి అంటే పూర్తిగా రాముడు తెలియాలి అంటే ఏదో భక్తిగా గుడికి వెళ్తున్నాం కొబ్బరికాయ కొట్టేశాను నాలుగు సార్లు రామనామని చెప్పామంటే దానికి పూర్తిగా లౌకికాన్ని విడవలసిన అవసరం లేదు నా దృష్టిలో కానీ పూర్తిగా రాముడే కావాలి రాముడిని పరిపూర్ణంగా పరబ్రహ్మంగా తెలుసుకోవాలి రాముడు తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదన్న తెగు ఎప్పుడైతే మనస్సులో కలుగుతుందో ఇప్పుడు లౌకికని దానంటే అదే పక్కకి తెలియబోతుంది అనమాట నా జీవితంలో అద్భుతమో ఆశ్చర్యమో మరేం తెలియదు కానీ బయట వాళ్ళకి చెప్తే పిచ్చి అనుకుంటారు నేను అలా ఒక్కసారి మనస్సులో ఇక అన్నిటి లౌకికాన్ని వదిలేయాలి అని నేను మనసులో నాటుకున్న తర్వాత పరిస్థితులు వాటంతటవే నాటకీయంగా మారిపోయి నన్ను బాటిలోకి తెచ్చేసాయనమాట పరిపూర్ణ ఆనందాన్ని సంపూర్ణమైన ఆనందాన్ని మీరు పొందుతున్నారు ప్రస్తుతానికి చాలా ఆనందం అసలు ఇంత ఆనందాన్ని ఇంకెక్కడ పొందగలం అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే రామచంద్రమూర్తి జగద్రక్షణ కర్త ఎంతయో మనకందరికీ ఆనందాన్ని కలిగించేవాడు అనమాట అంటే రమయితి ఇతి రామ అంటారు అలా రామనామాన్ని చెప్పుకుంటూ ఆనందించకపోతే ఇంకా వాడేం జీవుడు రామనామాన్ని చెప్పుకునేది ఆనందించడానికి మీరేమంటారు రామనామం చెప్పుకోవడంలో ఉన్న ఆనందం ఇంకెక్కడ లభించదండి రోజు అన్నయ్య చెప్పిందే మీరు కానీ కరెక్ట్ గా చెప్పారండి ఆయన మాత్రం లవకుశులని మీరు ఏది చెప్తే దానికి సై అంటున్నారు తమ్ముడు నా అదృష్టం అటువంటి 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 తమ్ముడు నేను మా కొనసాగించటం నాకు ఇంకా అదృష్టం కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది రామాయణం రామాయణంలోని ప్రతి ఘట్టం ప్రతి వ్యక్తి గురించి రాముల వారి గురించి సీతమ్మ గురించి లక్ష్మణుల గురించి ఆంజనేయ స్వామి అలా ప్రతి ఒక్కరు గురించి ప్రతి ఒక్కరు ప్రతి ప్రతి హిందువు ఖచ్చితంగా తెలుసుకోవాలి దీనికి ఈ మీరు రాబోయే కాలంలో ఇంకా ఏ విధమైన ముందుకు ఇందాక మా తమ్ముడు ఒకటి రెండు విషయాలు ప్రస్తావించారు తాను ప్రస్తావించిన రెండు విషయాలు నేను తాను ప్రస్తావించినవి ఒకటి మేము సంపూర్ణ రామాయణం ఐదు రోజుల పాటు గానం చేస్తున్నాం రెండవదేమో మేము ఊరూరికి వెళ్ళి చక్కగా అందరి చేత ఈ రామనామాన్ని చెప్పిస్తున్నాం రామభజన చేయిస్తున్నాం అది మీరు ఇందాక విన్నారు మరో రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటంటే నేటి యువతకు ప్రత్యేకంగా బాలలకు బాల బాలికలకు అందరికీ రామాయణం అందాలి అని చెప్పి తేలికైన భాషలో చిట్టి రామాయణం అని నేను ఒకటి రాసుకున్నాను అనమాట ముద్దుల చిట్టికి అని ప్రతిదీ ఒక లేఖగా రాసుకున్నాను అలా నలభై లేఖల్లో మొత్తం రామాయణం అంతా వచ్చేసింది చిన్న చిన్న పిల్లలకి కలిగి చిన్న చిన్న సందేహాలు కూడా వాటిల్లో ఉంటాయి మావయ్య ధర్మాత్ముడు అంటే ఏమిటి అని అడుగుతుంది చిట్టి అంటే నేనే ప్రశ్న వేసుకోవడానికి నేనే దానికి సమాధానం చెప్పుకోవడం లాగా చిన్న చిన్న పిల్లలకి ఏ విధమైన సందేహాలు కలుగుతాయో మన ఈనాడు పెద్దవాళ్ళమై మనకు కలుగుతున్న సందేహాలన్నీ కూడా చిన్న పిల్లలు అడుగుతున్నట్టుగా నేను ఆ లేఖల్లో రాసి దానికి సమాధానాలు చెప్పుకో సంపూర్ణ రామాయణం ప్రతి ఘట్టము పెట్టాను ప్రతి ఘట్టము పెట్టాను మనకి నిజంగా పరిచయం లేని ఎన్నో ఘట్టాలు కూడా దాంట్లో జొప్పించడం జరిగింది ఎందుకంటే నేటి వాళ్ళు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఘట్టాలు అవన్నీ కూడా రామాయణంలో ప్రతి పాత్ర మహోదాత్తమైన పాత్రే కాబట్టి అటువంటి పాత్రల గురించి ఇంకా లోతుగా విశ్లేషిస్తూ పిల్లలకి ఏ విధంగా చక్కగా చెప్తే అర్థమవుతుంది అనే రీతిలో అది కొనసాగించడం జరిగింది తర్వాత నా మనస్సులో ఉన్న మరొక చక్కని సంకల్పం ఏమిటంటే నేటి యువతరానికి చేరువ చేయాలంటే ఈ సనాతన ధర్మాన్ని మరొక చక్కని పత్రిక ఏమన్నా తెస్తే బాగుంటుంది ఈ మ్యాగజిన్ లాగా అంతర్జాలంలో అని చెప్పి దానికి అంతటికీ కూడా నేను ఇప్పుడు శ్రమిస్తున్నాను అనమాట సనాతన ప్రభ అని ఒక పత్రిక తెద్దామని నేను తమ్ముడు కూడా అందుకు పూనుకుంటున్నాను అనమాట తప్పకుండా తప్పకుండా మీ సంకల్పం అది విజయ రూపం దాల్చాలని కోరుకుంటున్నాం అయితే నవమి రోజు ప్రత్యేకించి రాములు వారి కళ్యాణం ఆ ఘట్టం చూడటానికి రెండు కళ్ళు చాలవు మనం వెళ్ళే వాళ్ళు వెళ్ళగలుగుతారు వెళ్ళలేని వారు మనం టీవీ ముందు కూర్చొని చూస్తూ ఉంటాం ఆ ఘట్టానికి సంబంధించి ప్రత్యేకమైన పాటలు ఏమన్నా మీరు రచించడం జరిగిందా సీత కళ్యాణం అని ఓ ఇరవై సంకీర్తల దాకా రాసుకున్నాను ఇప్పుడు మీకు వినిపించబోతున్న సంకీర్తన ఏమిటంటే మీరు అడిగారు కాబట్టి ఆ సీతమ్మ వారు రాముల వారు కళ్యాణ వధూవరులే ఒకరి ఎదుట ఒకరు ఉండగా వారు అందం ఎలా చెందుతోంది బయటికి వారి అందం గురించిన సంకీర్తన నవ వధూవరులై ఇప్పుడు మన మనస్సుల్లో ప్రతిష్ఠింపబడ్డారు వాళ్ళు మనం వాళ్ళని దర్శిస్తూ చక్కగా ఈ శ్రీరామనవమి వేడుకను సంపూర్ణం చేసుకుంది తప్పకుండా సీతా కళ్యాణమే ఇది కనుటకు సుందరమే అని సాగుతుంది ఆ పల్లవి సీతా కళ్యాణమే

യ പതിലമൂത മുരേ പതില പാവന മിള ലോചേ സീത കല്യാണമേ ഇതേ കാുടകുസന്ദദമേ ैभोगनि मनरामुनि परिणयमि मैथिलिकन्नुल किरणमुवि चन्द्रुनि विडिचिन पिन्निलू दशरथतानयुनी हासमुलाभि चैत्रमुमारचिन मल्यय

మీ పాటలు వింటుంటే టైం కూడా తెలియట్లేదు చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈ పండుగ రోజు మిమ్మల్ని కలుసుకోవటం మీ ద్వారా రామనామాన్ని మరింత తెలుసుకోవటం చాలా ఆనందంగా అనిపిస్తుంది అయితే ఈ సందర్భంగా ఒక చిన్న కోరిక మా సుమన్ టీవీలో మీ ద్వారా మీరు ఏదైతే రామాయణాన్ని చెప్పదలుచుకున్నారో అది మా ద్వారా బయటకు తీసుకువెళ్ళాలి దానికి ఒక మాధ్యమంగా మేమే ఉండాలి అనేది నా కోరిక ఘట్టాన్ని ప్రతి ఘట్టాన్ని కూడా ప్రతి ఒక్కరికి సామాన్యులకి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారికి కూడా అర్థమయ్యే రీతిలో తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం దానికి తప్పకుండా మీరు మాకు సహకరించాలి రామాయణం ఎక్కడుంటే ఆదిత్య శాంకులు అక్కడ ఉంటారు అనమాట భాగ్యాన్ని మాకు కల్పించడం మా పూర్వ జన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరొక్కసారి మీ ఇరువురికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ముగిస్తూ ఇంకొక చక్కని పాటతో ముగిద్దామండి రామన్న రాముడు రమ్యమైన దేవుడు ప్రేమెంత కురియజేయు సమ్యుదేయుడు రామన్న రాముడు రమ్యమైన దేవుడు ప్రేమెంత కురియ జయు సమ్యుదేయుడు రామన్న రాముడు రమ్యమైన దేవుడు ప్రేమెంత కురియ జయు సమ్యహృదయుడు పాలనబ్బులు చిందేవాడు పూల తావి పలుకుల వాడు ఛాయ మరియు వాడయ్యా చల్లానైనా చూపుల వాడు చెల్లిపోని మాటిస్తాడు కల్లానెప్పుడు పలుగా ఓడయ్యా రామన్న రాముడు రమ్యమైన దేవుడు ప్రేమెంతో కురియజేయు సమ్యుడు దేవుడు కొలు ఉన్నాడు గుణములన్నిటి రాసైనాడు గురువులకు గురు కలల నిన్నో పండిస్తాడు చెలువు మీరు జ్యోతి తానయ్యా రామన్న రాముడు రమ్యమైన దేవుడు ప్రేమెంతో మరొక్కసారి మీరుకి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలండి ధన్యవాదాలండి మాకు ఈ దివ్యమైన అవకాశాన్ని కలిగించి ఈ శ్రీరామనవమి పర్వదినాన అందరితోనూ మా అంతరంగాన్ని పంచుకొని చక్కని శ్రీరామ సంకీర్తనలు పాడుకొని రమించే విధంగా అవకాశాన్ని కలిగించిన సుమన్ టీవీ వారికి కూడా మా కృతజ్ఞతలు అర్పించుకుంటూ ప్రేక్షకులందరికీ కూడా మరొక్క మారు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం శ్రీరామ జయ స్వస్తి నమస్తే